అందరికీ నమస్కారం కామండేశ్వర స్వామివారి దేవస్థానం వారి యొక్క దసరా మహోత్సవాలు పదిహేడు పది రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై వరకు కూడా నవరాత్రోత్సవాలు జరపబడుతున్నాయి దానికి సంబంధించి అందరు అధికారులతో ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు మా కమిషన్ ఎండోమెంట్ కమిషనర్ గారు అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇరిగేషన్ కానీ బి కానీ ఇతర అధికారులందరితో కూడా సమన్వయంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క పండగని విజయవంతం చేయాలని చెప్పని కూడా వారందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతిరోజు కూడా నిన్న దుర్గగుడిలో పదివేల మందికి ఆన్లైన్ ద్వారా టికెట్స్ అన్ని అన్నీ కూడా టికెట్స్ అన్నీ కూడా వారికి టైం స్లాట్ ప్రకారం అలాట్ చేయడానికి నిన్న ప్రారంభించడం జరిగింది పదివేల మంది ప్రతిరోజు పదివేల మందికి ఎవరైతే ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వారికి మాత్రమే దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది నాలుగు వేల మందికి ఉచితంగా మూడు వేల మందికి మూడు వందల రూపాయల టిక్కెట్లు మూడు వేల మందికి వంద రూపాయల టిక్కెట్లని ఏర్పాటు చేయడం జరిగింది వారు భక్తులందరూ కూడా గమనించుకొని ఆన్లైన్లో మీ యొక్క టామ్ టైమ్ స్లా టైమ్ స్లాట్ ప్రకార మీరందరూ కూడా దేవాలయానికి రావాలని అందరినీ కోరుకుంటున్నాడు ఈ కోవిడ్ సందర్భంగా ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీగా మాస్క్ కంపల్సరీ ప్రతి వాళ్ళు మాస్క్ ధరించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు గ్లౌజెస్ కానీ శానిటైజర్ కానీ హైజెనిక్గా ఉండాలని చెప్పిన కూడా భక్తులను నేను మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా దేవస్థానానికి సంబంధించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ క్యూ లైన్లు అన్నీ కూడా ఒక్కొక్క క్యూ లైన్కి సుమారుగా పద్దెనిమిది వంద పద్దెనిమిది వందల మంది పట్టే విధంగా మూడు క్యూ లైన్లు కూడా అది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి దర్శనం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు భక్తులకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది మీకు నిర్దేశించిన టైం స్లాట్ ప్రకారం కోవిడ్ నామ్స్ అన్నీ కూడా పాటిస్తూ భక్తులందరూ కూడా సహకరించాలని చెప్పని పూర్తిగా కోరుకున్నాము అదేవిధంగా ఈ మీటింగ్ ద్వారా ఏ శాఖ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ బాధ్యత తీసుకోవాలి అటు మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలనేది పూర్తిగా అందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నాము ఆ విధంగానే అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తాయని చెప్పని మీ మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాం నేను భక్తుల్ని మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాను ఈ కరోనా నేపథ్యంలో భక్తులందరూ సహకరించమని చెప్పని ఈ కరోనా ఉన్న సందర్భంగా కొంత పరోక్ష పూజలకి ఎక్కువ ప్రత్యక్ష పూజలకు అవకాశం తక్కువ ఉంది కాబట్టి చాలా వరకు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా పరోక్షంగా చేయడానికి ఇప్పటికే అమ్మవారి టెంపుల్ నిర్ణయం తీసుకుంది మిగతా ఇతర ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇవాళ రేపట్లో మళ్ళీ మీకు మీడియా ముందుకు వస్తారు అందరూ కూడా భక్తులందరూ కూడా ఎవరు ఏ ఒక్కరు కూడా టైం స్లాట్ రాకుండా మాత్రం ఎవరు కూడా దర్శనానికి రావద్దు కంపల్సరీగా ఆన్లైన్లో టిక్కెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే దేవా దేవాలయానికి అని చెప్పని పూర్తిగా కూడా చెప్పడం జరుగుతుంది అది అందరూ కూడా పాటించాలని చెప్పని కూడా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ పండుగని దసరా పండుగని విజయంత విజయవంతం చేయాలని చెప్పిన మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను ఇది మనం పండగ కోసం మాడుతున్నాం రాజకీయాలు ఆల్రెడీ రోజు వాళ్ళు మాడుతున్నారు వాళ్ళు కూడా ప్రస్తుతానికి భాగం అయితే బాగుంటుంది తప్ప రాజకీయాలకు పోకూడదన్న ఆలోచన ఎందుకంటే రోజు మీరు అడుగుతున్నారని సమాధానం చెప్తున్నాను దానికి ఇప్పుడు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటే చెప్పగలుగుతాం వినపడినోడికి చెప్పగలుగుతాం విని కూడా వినట్లేదంటే దాని గురించి ఆలోచించిన వేస్ట్ ముందర అందరూ కూడా పండగని విజయవంతం చేసుకుందాం దుర్గ గుడిని అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను Subscribe to of 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 place, so our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.